అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు స్టార్టింగ్గా ఉల్లిపాయలు కట్ చేసి చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా ఎందుకు చాప్ చేశానంటే ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. బై ది వే, నేను ఎప్పుడు ఇంట్లో వంట చేయడానికి బద్దకిచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ, సింపుల్ రెసిపీ అయితే చేసుకుంటూ ఉంటానమాట. అండ్ నిన్న నా ఫోన్ కొంచెం స్క్రాచ్ ఇచ్చేసిందండి, అంటే స్క్రీన్ మొత్తం స్క్రాచ్గా కనిపిస్తుంది, ఐ మీన్ బ్లర్గా కనిపిస్తుంది, కింద పడిపోయింది కాబట్టి. అందుకోసం ఆ బాధలో ఏం చేయాలి, వంట కూడా చేయాలని అనిపించలేదు. బట్ బుజ్జి పొట్టకైతే నింపుకోవాలి కదా, అందుకోసం ఇంకా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని గోధుమ పిండి అండ్ ఎగ్ రెండు మిక్స్ చేసేసి ఇట్లా దోశ అయితే వేస్తున్నా. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసుంటుందేమో అని అనుకుంటున్నా, సో తెలియని వాళ్ళ కోసం అయితే ఇది షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి, ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నా. అండ్ దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలన్నమాట. నేను ఒక చిన్న ఒక కప్పు తీసుకున్నా గోధుమ పిండి, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు, నేను కారం యాడ్ చేసుకున్నా, అన్ని ఎగ్స్ ఒక 4 ఎగ్స్ వేసుకున్నా. మంచిగా ఇట్లా దోశ బ్యాటర్ లాగా వేసుకోవాలి. బట్ మనం సన్నగా చాప్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, గరిట పెట్టి తిప్పడానికి రాదన్నమాట. కాబట్టి ఇంకా నేను ఈ కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటేనే దోశ బాగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. సో ఇంకేం యాడ్ చేయని అవసరం లేదండి. సో దోశ చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా వస్తుంది కదా. అండ్ మనం చపాతీ ఎగ్ ఎలా చేసుకుంటే, ఎగ్ పొరటు అట్లా ఎట్లా చేసుకుంటాము, సేమ్ అలాగే అన్నీ మిక్స్ చేసేసి దోశ పోసేస్తామన్నమాట. ఇది సింపుల్గా అయిపోతుంది, టమ్మీ ఒక 2-3 తిన్నాం అనుకోండి సాఫ్ట్గా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. కానీ ఇది వేడివేడిగా ఉన్నప్పుడే దోశ తినేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలకి, అత్తయ్యకి, అందరికీ వేసి ఇచ్చేస్తున్నా. వాళ్ళు, మా అత్తయ్య తినడం ఇది ఫస్ట్ టైం అనమాట, ఎగ్ గోధుమ పిండి దోశ. ఇదేం దోశ అని అంటుంది, ఆల్రెడీ ఒక 2-3 వేసిచ్చాను, తీసుకోమంటే ఇంకా తీసుకోలేదన్నమాట, వద్దంటే వద్దంటుంది. నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ కట్ అవన్నీ క్లీన్ చేసుకోవడం యాజ్ యూజువల్. నెక్స్ట్ డే ఫ్రైడే అంటే అవన్నీ క్లీనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచానమాట. అలారం అయితే 3:30 నుంచి పెట్టున్నానండి, ఇంకా 10 మినిట్స్కి ఒకసారి అలారం అయితే మోగుతూనే ఉంది. ఇంకా 4 o'clockకి లేచి కొంచెం అట్లా కసు చిమ్మేసి బయట అయితే కరెక్ట్ 4:30 అయిందనుకోండి, ఎవరు ఇల్లు ఓపెన్ చేస్తుంటే కోతులు వచ్చి ఆ గ్రిల్ కత్తుక్కొని కూర్చుంటే, ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, అట్లా మనం డోర్ ఓపెన్ చేస్తున్నామంటే చాలు ఆ గ్రిల్ పట్టుకొని ఒకటే ఊపేస్తాయి. సో అది కొంచెం భయం వేస్తుంది అనమాట. ఇంకా మా వాళ్ళు లోపల అంటే మేల్కొనే ఉన్నారు, ఆ మాత్రం శబ్దం చేస్తుంటే వాళ్ళకి అస్సలు నిద్ర రాదు కదా. సో నేనైతే ఇంకా గ్రిల్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ వాళ్ళనైతే నిద్ర డిస్టర్బ్ చేస్తున్నా. ఫ్రైడే వస్తే ఇంకా వాళ్ళకి నిద్ర అయితే డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో నేను ఇంట్లో బయట కసు అంతా చిమ్మేసి అండ్ నెక్స్ట్ మాప్ పెట్టేస్తాను. సో మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా మాప్ పెట్టే ముందు నేను వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు, పచ్చికర్పూరం వేసి కొంచెం ఇల్లు అయితే మాప్ పెట్టేస్తాను. సో నేను ముందు రోజే మామిడాకైతే ఇట్లా తీసుకొని వచ్చి వాటర్ పోసి, వాటర్ పోసిన తర్వాత దానిపైన ఒక కాటన్ టవల్ కానివ్వండి ఏదైనా సరే వేసి పెట్టేస్తాను అనమాట, ఫ్రెష్గా ఉంటాయి ఆకులు. సో ఇంకా అవైతే తీసి గుమ్మానికి పెట్టేసి గడపకి పసుపు అవి పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా వంటింట్లో స్టవ్ కట్టర్ నైటే తుడిచి పెట్టేసుకున్నా. మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి మరీ ఒకసారి తడిబట్ట పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి. సో నైటే ఇంకా మనకి సింక్లో ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటేనే బెస్ట్, లేదంటే చిన్న చిన్న కాక్రోచ్లు మాకు ఎక్కువ ఉన్నాయండి, అవి ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా పోవట్లేదు. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే ఒక సజెస్ట్ చేయండి ఏం చేయాలి అని చెప్పేసి. నేను పచ్చకర్పూరము అన్నీ వాడున్నాను, ఈవెన్ లవంగాలు కూడా నేను లవంగాలు దానికి కాల్చి కాల్చి, ఐ మీన్ నైట్ మంట పెట్టి దాంట్లో వేసేసి పెట్టేస్తాను, సగం అంటే సగం లవంగాలు మొత్తం దాంట్లో కోసమే ఖర్చు పెట్టేశాను అనమాట. సో ఏం వేసినా కూడా అవి పోవట్లేదు, ఇంకా స్ట్రాంగ్గా తయారవుతున్నాయి అవి, చిన్న చిన్నగా ఉంటాయి కదా బొద్దింకలు అవి. సో మనకి ఈశాన్యంలో పెట్టిన కల్సెము, టార్టాయిస్ అవన్నీ తీసుకొని ఇంకా ఒక్కొక్కటి చేసుకోవాలండి. ఈరోజైతే పిల్లలకి బాక్స్ నేను వెళ్ళి ఇచ్చేసి రావాలన్నమాట, ఎందుకంటే నిదానంగా చేసుకుందామని అనుకుంటున్నాను పూజ. ఫాస్ట్గా లేచి హడావుడి హడావుడి అంటే ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఇంకా తల తిరుగుతుంది నాకు. సో కాబట్టి నిదానంగా చేసుకుంటున్నాం. అండ్ ఈ వాటర్ వచ్చేసి మనము ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి అనమాట. సో బయట చూడండి ఇంకా చీకటిగానే ఉంది, బయట అయితే ఇంకా నాకైతే బయట రావాలంటే భయం వేస్తుంది.
సో ఇంకా ఒక్కసారి అట్లా కసు చిమ్మేసి బయట మాపెట్టేస్తే బయట పని అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నైట్ పడుకునే ముందు ఒకసారి కసు చిమ్మేసి మాపెట్టేస్తానండి. మరి ఇప్పుడు మనం బయట ముగ్గు పెట్టుకుంటాం కదా, ముగ్గు పెట్టుకునే ముందు ఒకసారి మాపెట్టుకోవాలి కాబట్టి ఇంకొకసారి అట్లా మాపెట్టేస్తాను. సో అది ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. సో మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. సో మీ యొక్క లైక్ మన ఛానల్కి చాలా వాల్యుబుల్ అన్నమాట. సో మీరు లైక్ ఇచ్చారనుకోండి మా ఛానల్ ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది, ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి తోడ్పడుతుంది అన్నమాట. సో అది ఇంకా బయట అంతా చూసారా ఎంత నీట్గా ఉన్నా కూడా కసు చిమ్మే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇంకా తులసి మొక్క ఇక్కడ పెట్టేస్తున్నా అండి, అక్కడ సైడ్ పెడితే కోతులన్నీ పడేస్తున్నాయి అన్నమాట, అందుకే ఇంక ఇక్కడే పెట్టేసి వాటర్ పోసి పెడుతున్నా ఎండ వచ్చినా రాకుండా. సో ఫస్ట్ అయితే ఇంకా ఆ పని అయిపోయేలోపు మనం కొంచెం టీ పెట్టుకోవాలి కదా, అండ్ పసుపు బయట బయట గడపకి పుయ్యడానికి అని చెప్పేసి వేసుకుంటున్నా. పసుపు ప్యాకెట్స్ అయితే నేను ఆల్రెడీ తీసుకొచ్చి, అంటే పసుపు అయితే ఇంట్లో కొరవ లేకుండా పెట్టుకోవాలి. పసుపు, సాల్ట్, చింతపండు ఇలాంటివి మనకి ఎప్పుడు లేవు అన్నమాట, మన నోట్లోంచి రావద్దు అన్నమాట. సో అవి ఎక్కడ తరగకుండా చూసుకుంటూ ఉండాలి. సో నేను అట్లా అంతా ఒకటే చోట వేసి పెట్టుకోకుండా ప్యాకెట్స్ తెచ్చుంటాను కదా, అయిపోయినాక ఆ బాటిల్ అనేది క్లీన్ చేసేసి తర్వాత నేను వేసి పెట్టుకుంటాను అన్నమాట నీట్గా క్లీన్ చేసి. సో ఇప్పుడైతే పాల ప్యాకెట్ ఎందుకు అనుకుంటున్నారా, పాల ప్యాకెట్ పిల్లలు తాగడానికి అండ్ బయట గడపకి పసుపు పూస్తాం కదా, సో దాంట్లో కొంచెం పాలు అయితే యాడ్ చేస్తాను అనమాట. సో అదండి, ఎవ్రీ ఫ్రైడే నాకు మార్నింగ్ లేస్తేనే ఒక రకమైన స్ట్రెస్ అనమాట, ఇంత పని చేసుకోగలనా చేయగలనా లేదా అనేది ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను, బట్ టైంకి చేసేస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది, 4:30 కాదు ఇంకా 5 మినిట్స్ ఉంటే 5 అయిపోతుంది, 4:45 అవుతుంది అనమాట. సో బయట చూడండి చల్లటి గాలి వస్తుంది దీంట్లో నుంచి, అండ్ బయట కోళ్ళు అవన్నీ అరుస్తున్నాయి. ఇంకా తెల్లవారుతుంది కదా ఆ శబ్దం ఎంత బాగుంటుందో కోళ్ళు అరిసే శబ్దము. సో ఇప్పుడైతే నేను బయట గడపకి పసుపు అవి పూయాలండి, పసుపు పూసేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈరోజు కొంచెం లేట్గానే చేద్దాం అనుకుంటున్నా పూజ. నేను జ్యోతికి వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటాను అనమాట పచ్చకర్పూరం. సో ఇది కొంచెం అంటే ఎక్కువ శాతం సాంబ్రాన్ వేయడానికి, గడప క్లీన్ చేయడానికి, అంటే గడపకి పసుపు పూయడానికి. ఇంట్లో ఫ్రైడే ట్యూస్డే రోజు గడపకి ఐ మీన్ ఏమంటారు ఇంట్లో మాప్ పెడతాం కదా, సో మాప్ పెట్టినప్పుడు కొంచెం యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ నేనైతే ఇంకా పచ్చకర్పూరము ప్యాకెట్ తెచ్చానండి, తెచ్చి పెడతాను, ఒక చోట పెట్టి ఒక చోట మర్చిపోతూ ఉంటాను అనమాట. కాబట్టి ఇంకా తీసుకొని వచ్చి పాలు, పసుపు అండ్ పచ్చకర్పూరం ఈ మూడు కలిపేసి గడపకి ఓన్లీ ఒక ఫ్రైడే లేదంటే పౌర్ణమికి, అమావాస్యకి, ఇంకా ఏకాదశి ఫెస్టివల్స్ అలాంటి టైంలో ఒకటే పచ్చకర్పూరం, పసుపు, పాలు అనేది వేస్తుంటా. ఇంకా రెగ్యులర్గా అంటారా గడపకి 2 డ్రాప్స్ అన్నా మనం పాల చుక్క వేస్తే మంచిది అని అంటారు. కాబట్టి నేను ఎవ్రీడే వేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు మనం ఇంకా మాప్ పెట్టే దాంట్లో కూడా కొంచెం పచ్చకర్పూరం, పసుపు అవన్నీ వేసుకొని తుడిచేస్తా. అండ్ ఈశాన్యంలో పసుపు పూసి పూసి ఆ గోడంతా పచ్చగా అయిపోయింది. కొంచెం పూజలు భక్తి ఎక్కువ అనమాట కాబట్టి ఎక్కడైనా సరే అంటే కొంచెం పూజా బ్లాగ్స్ మన దాంట్లో ఎక్కువ షేర్ చేస్తుంటాను కదా అందుకోసం చెప్తున్నా. సో ఇక్కడ కొన్ని వాటర్ వేసేసి ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ పెట్టింటాం కదా పసుపు, సో మళ్ళీ దానిపైన పసుపు పూస్తే సరిగ్గా రాదు, అందుకోసం కొన్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేస్తా అనమాట. అక్కడికి మాప్ పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా పసుపు అయితే పెడతాను, అప్పుడైతేనే మనకి ముగ్గు పెట్టడానికి బాగుంటుంది. అండ్ ముగ్గు కూడా కొంచెం వరిపిండితో పెడతాను కదా, అది వన్డే తడి మీద పెడితే వన్డే వరకు ఉంటుంది. నేను డైలీ అనుకుంటానండి ఎర్లీ మార్నింగే లేస్తే త్వరగా పని అయిపోతుంది కదా అని చెప్పేసి, కానీ ఎర్లీ మార్నింగ్ లేయడానికి ట్రై చేస్తాను ఒక ఫ్రైడే రోజు మటుకే. మిగతా రోజులు ఏమవుతుందో తెలుసా, త్వరగా లేయాలనే అనుకుంటాను. ఈరోజు లేచాను కదా, రేపు కూడా ఎర్లీగా లేయాలి అని చెప్పేసి అనుకుంటాను, కానీ లేయలేనండి. ఎందుకంటే ఫ్రైడే ఒక్కరోజే కొంచెం ఆతృత, పని తొందరగా అయిపోవాలి, పూజ చేయాలి కదా, అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అన్న ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజు ఒకటి కొంచెం ఎర్లీగా లేస్తాను. ఇంకా నార్మల్ డేస్లో 6కి లేసేస్తాను అనమాట, 6కి లేచి ఇంకా ఇంట్లో పని వంట అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో చూసారా ఇక్కడ మాప్ అయితే పెట్టేశాను.
నుంచి అంతా కంప్లీట్ చేసుకునేసరికి 9 అయిపోయింది. ఎంత అర్లీగా లేచినా సరే తొందరగా కాదనమాట పని. సో ఇప్పుడే కొంచెం మైండ్ రీఫ్రెష్ చేసుకొని పప్పకాయ చేసాను అనమాట. మెంతి కూర, వంకాయ, మామిడికాయ ఈ మూడు కలిపి పప్పు అయితే వేస్తున్నాను అనమాట. బాగుంటుంది, మెంతి కూర వంకాయ వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది. కానీ పప్పు ఎప్పుడు గట్టిగా చేయకూడదు, కొంచెం వాటర్గా చేయాలి. సో పిల్లలకైతే ఈరోజు క్యారెట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అట్లే వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను. సో ఈరోజు సింపుల్గా ఉంటుంది అనమాట. అంటే నేనైతే ఈరోజు పప్పులో ఎల్లిపాయ ఉల్లిపాయ వేస్తున్నాను కాబట్టి నేనైతే తినను. ఇంకా నా కోసం ఇంకా రైస్ కానీ అట్లా ఏమైనా తీసుకుని వెళ్తా, లేదంటే ఇంకా ఏమైనా పచ్చళ్ళు అట్లా ఉంటే తినేస్తా అనమాట. సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు పప్పు అయిపోతే ఫాస్ట్గా చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఇంకా పూజ చేసేది అయితే రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేసేసాను. అండ్ వంట అయితే ఒక పక్క పెట్టేశాను. ఒక కుక్కర్లో రైస్, ఒక కుక్కర్లో మెంతి కూర, వంకాయ రెండు కలిపి పప్పు అయితే వేస్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. యాక్చువల్లీ మామిడికాయ పప్పు కాస్త మెంతి కూర పప్పు అయిపోయింది, ఏదో అనుకుంటాను, ఏదో చేసేస్తుంటాను. అండ్ ఇక్కడ మామిడాకైతే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మామిడాకైతే పెట్టేస్తున్నా. బోల్డ్ అంతా మామిడాకైతే తీసుకొస్తానండి. ఎన్ని ఇయర్స్ అంటే దాదాపు ఒక 12-13 ఇయర్స్ నుంచి వేస్తున్నా. కానీ మామిడి చెట్టు మటుకు గ్రేట్ అండి. నా దెబ్బకి ఒక చెట్టు ఉందనుకోండి మొత్తం బోడిగా వేసేస్తా అనమాట. అంటే మొత్తం నీట్గా తీసేస్తా ఆకులన్నీ. ఒక్కటే చోట తీసుకురాను, వేరే వేరే చోట తీసుకొస్తుంటానులేండి మామిడాకు. సో ఇక్కడ ఈ అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర వంటింటి గుమ్మానికి, మెయిన్ డోర్కి ఈ 3 డోర్స్కి అయితే ఖచ్చితంగా కొరువు లేకుండా నిండుగా పెట్టేస్తా అనమాట. అది అలా చూసుకుంటేనే నాకు ఫ్రైడే చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. లేదు మామిడాకు లేదు చేయలేదు అని అంటే ఏదో ఎంటీ ఫీలింగ్ అండి. అంటే మనం రెగ్యులర్గా ఇట్లా అలవాటు పడిపోయి ఉంటాం కదా చేసి పూజ, ఒకరోజు చేయకపోతే ఇంక అంతే. చూసారా వంటింటికి కూడా పెట్టేశాను. సో అంటే ఇంకా వంటింటికి పైన మామిడాకు పెట్టేసి కింద ముగ్గు. ఈ ముగ్గు అయితే నేను 2 డేస్ వరకు ఖచ్చితంగా పిల్లలు కూడా దొక్కకుండా జాగ్రత్తగా కాపాడుకుంటా. మెయిన్ డోర్లో అయితే ఉండదులేండి. సో ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని, రైస్ ఈరోజు దాలే కాబట్టి ఈజీగా త్వరగా అయిపోతుంది. అండ్ ఈ టైంలో అంటే 10-10:30కి తీసుకెళ్ళిస్తే పిల్లలకి కొంచెం వేడిగా ఉంటుందండి రైస్ కానివ్వండి, పప్పు రైస్. నార్మల్ టైంలో నేను మార్నింగ్ 7:30కి చేసేస్తాను కదా వంట అంతా. సో ఆ టైంలో చేస్తే చల్లగా అయిపోతుంది పాపం పిల్లలకి. ఆ కుక్కర్లో ఉంటాం కదా మనం రైస్, అది ఆఫ్టర్నూన్కి అంతా బిగుచుకుపోతుంది అనమాట. అంటే నార్మల్గా మనం గంజి వార్చాము, కుక్కర్లో వేసేస్తాం కాబట్టి అది బిగుచుకుపోయినట్లు అనిపిస్తుంది. పిల్లలు సరిగ్గా తినరు, కొంచెం తింటారు, కొంచెం తీసుకొచ్చేస్తారు. అండ్ ఉత్తపప్పు అయితే తినరు కదా. సో దాంట్లోకి కొన్ని వడియాలు అయితే వేంపి తీసుకురమ్మన్నారు, లేదంటే ఇంకా అసలు తినరనమాట. సో వాళ్ళే కదలండి, మనకు కూడా అంటే ఓన్లీ పప్పుతోనే తినాలంటే తినాలని అనిపించదు. సో అత్తయ్యకి, నాకు, మా వారైతే ఈరోజు బాక్స్ క్యాన్సిల్ అనమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది అనుకోండి ఆయన క్యాన్సిల్, ఇంకా బయట తినేస్తారు తనైతే. నేనైతే ఇంక ఇక్కడ వడియాలు అయితే వేయించుతున్నా సో పిల్లల కోసం. బయట బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి, బయట వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఆ సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది ఇంకా బ్యాట్స్ అండి. బ్యాట్స్ ఇవి మనకి జ్యోతిలో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. అంటే నాకు పాపడ్ కంటే ఎక్కువ ఇవే ఇష్టం అనమాట. సో సాంబార్లోకి ఇలా పప్పు చేసినప్పుడు ఏమంటారు, ఊర మిరపకాయలు అండ్ ఇవి. లాస్ట్ టైం మనం పెట్టున్నాం కదా వడియాలు, అవైతే అయిపోయాయి. మనం ఎక్కువ పెట్టలేదు కదా వడియాలు, కొంచెమే పెట్టాము కాబట్టి త్వరగా అయిపోయాయి. ఎంతైనా ఇంట్లో చేసిన వడియాలకి బయట తెచ్చిన వడియాలకి ఎంతైనా తేడా ఉంటుంది. సో ఈ బ్యాట్స్ అయితే పిల్లలకి ఇష్టం, ఉత్తగా అయినా తినేస్తారు, స్నాక్స్ కింద పెట్టినా కూడా తినేస్తారనమాట. సో అట్లా అంటే ఇవి బ్యాట్స్ బాగా వేంపిన తర్వాత దీంట్లో సన్నగా ఉల్లిపాయ, కొత్తిమీర అండ్ బూందీ ఉంటుంది కదా, అది కొంచెం బరుగులు అన్నీ మిక్స్ చేసేసి నిమ్మకాయ పిండి ఇచ్చేస్తా. అవి స్నాక్స్ లాగా బాగా తినేస్తారనమాట. సో మామూలుగా మనకి ఏమంటారు, కారపూస ఉంటుంది చూడండి, కారపూస ప్లేస్లో బ్యాట్స్ వేసేస్తా అనమాట. నెక్స్ట్ ఇక్కడ పప్పు అయితే పోపు పెట్టేస్తున్నా. పెద్ద మెంతి కూర అయితే బాగుంటుందండి టేస్ట్ చిన్న మెంతి కూర కంటే. అండ్ ఇంకా ఇప్పుడైతే పిల్లలకి బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నా. సో ఫ్రైడే వచ్చిందంటే ఇంత హడావుడి ఉంటుంది. సో చూస్తున్నారు కదా నా హడావుడి ఫ్రైడే.
ఇంతవరకు ఉంటుందన్నమాట. సో పిల్లలకి అంటే బాబుకి స్కూల్లో ఇచ్చి రావాలి, పాపకి అయితే కాలేజ్ దగ్గర ఇచ్చి రావాలి. అండ్ ఇవి బాక్స్లో పెడితే మెత్తగా అయిపోతాయి, అందుకే కవర్లో చుట్టి నాప్కిన్ పెట్టి ఇస్తున్నా అన్నమాట. సో ఐ మీన్ టిష్యూ పేపర్, నాప్కిన్ కాదు టిష్యూ పేపర్ పెట్టి ఇచ్చేస్తున్నా. అప్పుడైతే కొంచెం ఆఫ్టర్నూన్కి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. సో పాపకోటి బాబుకోటి ఒక్కోసారి అది కూడా ఎక్స్చేంజ్ చేసేస్తుంటాను. పాపకి ఇవ్వాల్సింది బాబుకి, బాబుకి ఇవ్వాల్సింది పాపకి, అంటే రెండు సేమ్ ఉన్నాయి కదా, అట్లా కన్ఫ్యూజ్ అవుతుంటా. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా. పూజా వ్లాగ్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అండ్ లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మీ కామెంట్స్ చాలా స్వీట్గా ఉంటాయి, చదువుతూ ఉంటాను. అండ్ మీకు ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోతే తప్పుగా అనుకోవద్దండి, నేను హార్ట్ సింబల్ అయితే ఇస్తూ ఉంటాను ఒకవేళ ఇయ్యలేని పక్షంలో, ఓకేనా. సో రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉంటాను కామెంట్కి రిప్లై, 1 or 2 days లేట్ అయితే ఏమనుకోవద్దండి. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.